यार वेहिकल यूट्यूब मित्रुलंदरिकी की नमस्कार ना पेर अरविंद मैं हैदराबाद साइबर कार्स दग्गरिकी रावडम जरिगिंदि एलबी नगर लो उंडे साइबर कार्स दग्गरिकी वच्चामु इक्कड दादापु 50 की पैगा यूज्ड कार्स उन्नायि दीनिकी संबंधिंचिन पूर्ति डीटेल्स चेप्तानु रेंडु तेलुगु राष्ट्रंगा व्याप्तंगा दादापु 200 कन्सल्टेंसीलकु पैगा वीडियोस चेयडं जरिगिंदि ఇంతవరకు ఎవరైనా చూడని వాళ్ళంటే చూడండి మెయిన్లీ మనం ఫోకస్ చేసేది ఎక్కడ ఉండే కస్టమర్లు అక్కడనే వాళ్ళకి దగ్గరలో ఎక్కడ కార్స్ ఉంటాయని చెప్పడానికి ట్రై చేస్తున్నాము ప్రస్తుతానికైతే మనం సైబర్ కార్స్ దగ్గర ఉన్నాము ఇక్కడ మనం ముందుగా ఇన్నోవా క్రిస్టా ఉంది 2016కి సంబంధించిన 2.8G వెర్షన్ ఈ వెహికల్ వచ్చేసి 16 మోడల్ డీజిల్ వేరియంట్ ఈ వెహికల్ వచ్చేసి 191,000 కిలోమీటర్లు తిరిగింది చూడడానికైతే బాగానే ఉండడం జరిగింది అన్న ప్రైస్ ఎంత చెప్తున్నారన్న ఈ వెహికల్కి ఇది వచ్చేసి 17 చెప్తున్నారు ఓకే నెగోషియబుల్ ఓకే ఈ వెహికల్ వచ్చేసి 17 లక్షలు చెప్తున్నారు ఇంకా వచ్చి మాట్లాడితే తగ్గిస్తారు ఇట్లా వచ్చేసి 2.8 సంబంధించిన జెడ్ వెర్షన్ 17 లక్షలు చెప్తున్నారు ఇంకా వస్తనైతే తగ్గిస్తారు ఇంకా వేరే కార్స్ ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాము ఇక్కడైతే మనము చిన్న కార్ మనము డిజైర్ చూసుకోవచ్చు డిజైర్ వీడియో చూసుకోవచ్చు ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2009 డీజిల్ వేరియంట్ 150,000 కిలోమీటర్లు తిరిగింది ఇన్సూరెన్స్ అయిపోయింది ఈ వెహికల్ యాక్సిడెంట్ వెహికల్ అన్న నాన్ యాక్సిడెంట్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ ఓకే ప్రైస్ ఎంత చెప్తున్నారన్న 260 చెప్తున్నారు ఓకే అది కూడా నెగోషియబుల్ ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు 260,000 చెప్తున్నారు 2009కి సంబంధించింది ఇది కూడా నెగోషియబుల్ అని చెప్పడం జరుగుతుంది అలా ఇక్కడ మనం బ్యాక్ సైడ్ వచ్చినట్లయితే క్రిస్టా ఫ్రెండ్స్ ఇక్కడ మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే క్రిస్టా ఉంది ఇన్నోవా క్రిస్టా 2.4V వెర్షన్ ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2019 డీజిల్ వెహికల్ 48,000 కిలోమీటర్లు తిరిగింది ఇన్సూరెన్స్ అయిపోయింది ఫుల్ షోరూమ్ ట్రాక్ వెహికల్ అని చెప్పడం జరుగుతుంది అలా వెళ్తూ వస్తుంది ప్రైస్ ఎంత చెప్తున్నారన్న ప్రైస్ వచ్చేసి 25 ఈ వెహికల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 25 లక్షలు చెప్తున్నారు క్రిస్టా వెహికల్ 25 లక్షలకు వస్తుంది 2.4 సంబంధించిన వెహికల్ వెహికల్ అయితే షోరూమ్ ట్రాక్ చిన్న డెంట్ స్క్రాచ్ కూడా లేదు ఫ్రెండ్స్ మన దగ్గర ఉండే లైఫ్ టైం అయిపోయిన కార్స్ స్క్రాప్కు అమ్ముతూ ఉంటాం కదా ఇప్పుడు మామూలుగా టాటా మోటార్స్ వాళ్ళు స్క్రాప్కి సంబంధించిన రీవైర్ అని కొత్తగా ఒక ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వాళ్ళ దగ్గర మనం వెహికల్ సేల్ చేసినట్టయితే బెస్ట్ ప్రైస్కి వాళ్ళు వెహికల్ తీసుకుంటారు అది మాత్రమే కాకుండా మనకు ఒక సర్టిఫికేట్ వస్తుంది దాన్ని తీసుకెళ్ళి కొత్త వెహికల్ తీసుకున్నప్పుడు కూడా మనకు కొన్ని బెనిఫిట్స్ అవుతాయి దానికి సంబంధించిన ఫుల్ వీడియో అనేది ఇక్కడ కామెంట్ బాక్స్లో అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 2019 సంబంధించిన డిజైర్ వీడియై వెహికల్ చూసుకోవచ్చు మారుతి సుజుకి డిజైర్ వీడియై ఈ వెహికల్ వచ్చేసి 73,000 కిలోమీటర్లు తిరిగింది 6,80,000గా చెప్తున్నారు వచ్చి మాట్లాడితే తగ్గిస్తారు డీజిల్ వెహికల్ మార్కెట్లో అయితే మంచి డిమాండ్ ఉంది అలాగే ఇక్కడ మరో వెహికల్ చూసుకోవచ్చు మారుతి నుంచి షిఫ్ట్ వీడియై 2018 వెహికల్ డీజిల్ ఈ వెహికల్ కూడా 62,000 కిలోమీటర్లు తిరిగింది ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 6,80,000 చెప్తున్నారు 2018 వెహికల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం i20 స్పోర్ట్స్ చూసుకోవచ్చు హుందా నుంచి i20 స్పోర్ట్స్ పెట్రోల్ వెహికల్ 57,000 కిలోమీటర్లు తిరిగింది ఈ వెహికల్ వచ్చేసి 6,20,000గా ప్రైస్ అనేది కోట్ చేయడం జరిగింది వచ్చి మాట్లాడితే కొంచెం తగ్గిస్తారు అలా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే శాంట్రో వెహికల్ ఉంది 2010కి సంబంధించిన శాంట్రో వెహికల్ పెట్రోల్ వెహికల్ రీడింగ్ వచ్చేసి 100,000 కిలోమీటర్లు తిరిగింది ప్రైజ్ ఎంత చెప్పాలి 230 ఈ వెహికల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 230,000 అయితే కోడ్ చేయడం జరుగుతుంది సిల్వర్ లైట్ బీట్ చూసుకోవచ్చు 2016కి సంబంధించిన వెహికల్ డీజిల్ వేరియంట్ 89,000 కిలోమీటర్లు తిరగడం జరిగింది 350,000గా కోడ్ చేయడం జరుగుతుంది వస్తే ఇంకా తగ్గిస్తారు ఇక్కడ మనం నిసాన్ నుంచి ఒక కార్ చూసుకోవచ్చు ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2011గా ఉండడం జరిగింది నిసాన్ డీజిల్ వేరియంట్ ఈ వెహికల్ వచ్చేసి 350,000గా కోడ్ చేస్తున్నారు అలా ఇక్కడ మనం ఓక్స్ వ్యాగన్ నుంచి ఒక కార్ ఉంది అలాగే మనం హుందాయ్ i20 వెహికల్ చూసుకోవచ్చు స్పోర్ట్స్ వేరియంట్ 2019 పెట్రోల్ వెహికల్ ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 730,000గా కోడ్ చేస్తున్నారు అలా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చిన్న కార్లు చూసుకోవచ్చు ఇక్కడ కొన్ని చిన్న కార్లు ఉన్నాయి మారుతి జెన్ 2010 ఈ వెహికల్ వచ్చేసి 180,000గా కోడ్ చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టే శాంట్రో 2007కి సంబంధించిన వెహికల్ ఇది కూడా 190,000గా కోడ్ చేయడం జరుగుతుంది అలా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టాకటా నుంచి టియాగో ఎక్స్ఎం మోడల్ 2018 మోడల్ ఈ వెహికల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 470,000గా కోడ్ చేస్తున్నారు అలాగే ఇక్కడ మనం ఇంకో వెహికల్ చూసుకున్నట్టయితే మారుతి నుంచి బెలినో వెహికల్ 2016 మోడల్ 80,000 కిలోమీటర్లు తిరిగింది ప్రైస్ చూసుకున్నట్టయితే 580,000గా కోట్ చేశారు కిలోమీటర్ 2021 మోడల్ 10,000 కిలోమీటర్లు తిరగడం జరిగింది ఈ వెహికల్ వచ్చేసి 11,50,000గా కోట్ చేయడం జరుగుతుంది పెట్రోల్ వేరియంట్ టాటా నెక్సన్ కూడా నుంచి లారా ఏఎంటీ 2012 మోడలు
లక్ష 33,000 కిలోమీటర్లు తిరగడం జరిగింది. 5,50,000గా ఈ వెహికల్ ప్రైజ్ అనేది కోట్ చేస్తున్నారు. ఇక్కడ మనం వ్యాగనర్ చూసుకోవచ్చు, 2019 సంబంధించిన పెట్రోల్ ZXI ప్లస్ ZXI మోడల్ పెట్రోల్ది 63,000 కిలోమీటర్లు తిరిగింది, 6,25,000గా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ షిఫ్ట్ డిజైర్ కార్ చూసుకోవచ్చు, ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2013 పెట్రోల్ వెహికల్. ఈ వెహికల్ 4,80,000గా కోట్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనము వోక్స్ వ్యాగన్ నుంచి ఇంకో కారు చూసుకోవచ్చు, వోక్స్ వ్యాగన్ వెంటో 2011 76,000 కిలోమీటర్లు తిరిగింది, ఇన్సూరెన్స్ అయిపోయింది, 3,20,000గా కోట్ చేయడం జరుగుతుంది. 3,20,000కి అయితే వోక్స్ వ్యాగన్ కారు ఉంది. అలాగే ఇక్కడ మనము 130,000కే వ్యాగనర్ ఎల్ఎక్స్ఐ చూసుకోవచ్చు, 2007కి సంబంధించిన వ్యాగనర్. ఈ వెహికల్ వచ్చేసి 135,000కు ఉండడం జరిగింది, పెట్రోల్ వేరియంట్. అలా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టాటా నుంచి టాటా టియాగో 2020 మోడల్ పెట్రోల్ వేరియంట్, 7,20,000 చెప్తున్నారు, 40,000 కిలోమీటర్లు తిరిగింది. అలా ఇక్కడ మనం ఫోర్డ్ కంపెనీ నుంచి ఫోర్డ్ ఎకో స్పోర్ట్స్ టైటానియం వెహికల్ చూసుకోవచ్చు, 2017 డీజిల్ వేరియంట్, 6,80,000 కోట్ చేస్తున్నారు. ఇది కాకుండా ఇక్కడ చాలా కార్స్ ఉన్నాయి. ఇక్కడ మనం స్కోడా సూపర్ హబ్ ఉంది, 2010 మోడల్ సంబంధించి 130,000 కిలోమీటర్లు తిరిగింది, ఇన్సూరెన్స్ అయిపోవడం జరిగింది. ప్రైస్ ఎంత చెప్తున్నారన్న? ప్రైస్ వచ్చేసి 580. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 5,80,000 చెప్తున్నారు. ఈ ఇక్కడ ఉన్న కార్స్ ఏవైనా కానీ ఓనర్ టు కస్టమర్ సంబంధించిన వెహికల్స్ వాళ్ళు వస్తే డైరెక్ట్ కస్టమర్ నుండి కొనే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడతారు. కమిషన్ ఎంత తీసుకుంటారు మీరు? 2% ఓన్లీ 2% బోత్ సైడ్ తీసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు 2% బోత్ సైడ్ తీసుకుంటారు. వీళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను, నేను కావాలనుకున్న వాళ్ళు అయితే వచ్చి తీసుకోవచ్చు. అలా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హెమ్జీ ఎక్టార్ చూసుకోవచ్చు. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2019 డీజిల్ వేరియంట్. ఈ వెహికల్ 180,000 కిలోమీటర్లు తిరిగింది, ఇన్సూరెన్స్ అయిపోయింది. ఈ వెహికల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 15,20,000 చెప్తున్నారు, వస్తే మాట్లాడిస్తారు. క్రెటా ఎస్ఎక్స్ మోడల్ చూసుకోవచ్చు, 2018 సంబంధించిన డీజిల్ వేరియంట్. ఈ వెహికల్ వచ్చేసి 98,000 కిలోమీటర్లు తిరిగింది. ఈ వెహికల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 11,50,000 చెప్పాలా? ఓకే, ఈ వెహికల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 11,50,000 చెప్తున్నారు. ఎస్ఎక్స్ మోడల్ హుందై నుంచి క్రెటా ఎస్ఎక్స్ మోడల్. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎక్స్యూవీ 300 వెహికల్ చూసుకోవచ్చు, వైట్ కలర్ వెహికల్, 2022 పెట్రోల్ మోడల్. ఈ వెహికల్ వచ్చేసి 11,20,000గా చెప్పడం జరుగుతుంది. అలా ఇక్కడ మనం టాటా నెక్సాన్ ఉంది, ఈ వెహికల్ వచ్చేసి టాటా నెక్సాన్ ఎగ్జెట్ ప్లస్ మోడల్ పెట్రోల్ వేరియంట్. ఈ వెహికల్ వచ్చేసి 39,000 కిలోమీటర్లు తిరగడం జరిగింది. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 11,50,000గా చెప్పడం జరుగుతుంది. వస్తే ఇంకా నెగోషియబుల్. ఇక్కడ ఉన్న ఏ కార్ కూడా ఫిక్స్ రేట్ కాదు, వచ్చి కూర్చుంటే డైరెక్ట్ ఓనర్తో మాట్లాడచ్చు. ఓనర్ ఇక్కడ పార్కింగ్ చేసేటప్పుడు ఒక ప్రైస్ చెప్తాడు, కానీ మార్కెట్లో ఏదైతే ప్రైస్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మీరు ఇద్దరే మాట్లాడుకోవచ్చు. సేల్ అయిన దాని మీద ఓన్లీ 2% కమిషన్ ఇక్కడ కన్సల్టెన్సీ వాళ్ళకు, సైబర్ కార్స్ వాళ్ళకి ఇస్తే సరిపోతుంది. వీళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను, కాల్ చేసి తెలుసుకోండి. అది మాత్రమే కాకుండా మనమైతే 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఎక్కడెక్కడ యూజ్డ్ కార్స్ ఉంటాయో వాటి గురించి చెప్పడానికి ట్రై చేస్తున్నాము. కాబట్టి ఎవరైతే కార్స్ గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అవసరమైన వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.